పడిపడలే చేయమన్సెస్ చేశాను. అండ్ ఇప్పుడు సురేష్ బాబు గారుతో ఐ థింక్ ద టూ టైమ్స్ దట్ ఐ మెట్ సార్, దర్ఇస్ నో వన్ హూస్ యాజ్ డిసిప్లిన్డ్ నంత ఒక ఆర్డర్తో ఒక సినిమాని ఎలా అప్రోచ్ అవ్వాలి. మనం హీస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ లైక్ ఏజెస్ నో, సో ఎప్పుడు మనం టైర్డ్ అయిపోయా ఇది పర్లేదు ఏదో చేయమని చెప్తారు కదా. హీస్ సో పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్, ఇది ఎడిట్ అవగా ఉండొచ్చు, ఈరోజు షూట్గా ఉండొచ్చు, ఏమన్నా కానీ దర్ ఇస్ వన్ ఆర్డర్ అండ్ దర్ ఇస్ వన్ డిసిప్లిన్. ఐ థింక్ ఐ హవ్ లెర్న్ దట్ ఫ్రమ్ సురేష్ బాబు గారు. ఐ కెన్ సీ దట్ ఇన్ రానా గారు. హీ డజంట్ ప్రొపగేట్ చాలా పొగడేస్తుంది. ఏ పొగడు కాదు, ఇది నిజమే. తను బయట అడుగుతాడు, నేను పొడుగుంటున్నా కానీ నేను ఎంత అంత బోరింగ్ గా మాట్లాడుతున్నానా? ఏమండి ఐ ఫీల్ అంట. ఎస్ మాట్లాడండి, ఇప్పుడు తనని అడగండి. ఏంటబ్బా నువ్వు ఫీలింగ్స్ గురించి అడుగుతావు, ఇంకేమైనా అడుగుతావు? ఫీలింగ్స్ అంటే ఎలా అనిపించింది అనే క్వశ్చన్ రాసుకున్నాను. అది ఒకటే రాసుకున్నావు? ఓన్లీ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే జస్ట్ ఫీలింగ్స్ కోసం నువ్వు ఇలా బండిలో దూరి బండికి ఇలా రచ్చు అంటే సినిమా ఇస్ ఆల్ అబౌట్ ఫీలింగ్స్ కదా. సో ఫీలింగ్స్ తెలుసుకుందామని నేను ఫీలింగ్ మీ అందరి ఫీలింగ్స్ కనుక్కుందామని సరే ఫీల్ గుడ్ ఇంటర్వ్యూ కోసం ప్లాన్ చేస్తాను. నేను కూడా ఇంటర్వ్యూలు అయితే తీసుకుంటాను. నేను తీసుకున్న పని కసిపి సరే ఓపెన్ చేస్తాను. నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, నీకు ఫస్ట్ టైం విరాట పర్వం గురించి చిన్నప్పుడు నీకేమనిపించింది? విరాట పర్వం అంటే బేసిక్గా మీరు చేసే సినిమాలన్నీ అంటే మెయిన్ స్ట్రీమ్ లేదు కమర్షియల్ అలా ఉండాలి ఇలా ఉండాలి అన్న స్ట్రీమ్లో కాకుండా మీకు నచ్చితే చేస్తారన్న జోన్లో అనిపించింది. సో ఆ టైటిల్ వినగానే అరే ఖచ్చితంగా దీనికి 150 రూపాయలు 200 పెట్టాల్సిన సినిమా ఎలా అన్న ఫీలింగ్ వచ్చింది. సూపర్, దట్స్ గుడ్ ఫర్ అస్. సో ఈ సినిమా ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ ఆఫ్ లవ్ అనేది, లవ్ కోసం ఎంత దూరం ఒక వ్యక్తి వెళ్తుంది అనే పాయింట్ అనేది నాకు ఫస్ట్ టైం. నేను ఇప్పటివరకు ఎప్పుడు ఏ లవ్ స్టోరీ చేయలేదు, అంటే క్లాసిక్గా ఈ సినిమా లవ్ స్టోరీ అనేది లేదు. ఫస్ట్ విరాట్ పర్వం